తెలుగుదేశం పార్టీ ఒక సంచలన నిర్ణయం తీసుకోబోతోంది. ప్రధానంగా ఉత్తరాంధ్రలో ఖచ్చితంగా గెలిపే లక్ష్యంగా ముందుకు వెళుతున్న నేపథ్యంలో, ఎందుకంటే గతంలో పూర్తిగా అంటే దాదాపుగా ఉత్తరాంధ్రలో ఓవరాల్గా చూసుకుంటే, అక్కడ ఉత్తరాంధ్ర కానీ తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలు ఆ ప్రాంతాల్లో చూసుకుంటే మొత్తం 101 స్థానాల్లో 84 స్థానాలు పూర్తిగా కైవసం చేసుకున్న పరిస్థితి. సో ఇటువంటి నేపథ్యంలో అక్కడున్న అంటే అక్కడున్న సిచ్యువేషన్ ఏదైతే ఉందో, స్థానిక అవసరాల దృష్ట్యా లేదంటే స్థానికంగా నేతలు కొంతమంది జంపింగ్ జపాంగ్లు అవడం, కొత్త వాళ్ళు రావడం, వీటన్నింటి నేపథ్యంలో ప్రస్తుతం విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ఈ మూడు జిల్లాల్లో, కేవలం ఆ మూడు జిల్లాల్లోనే ఇప్పుడు దాదాపు ఒక 6 నియోజకవర్గాల్లో ఆల్రెడీ ప్రకటించేసిన అభ్యర్థుల్ని, జాబితా విడుదల చేసేసిన అభ్యర్థుల్ని ఉత్తరాంధ్రలో 6 నియోజకవర్గాల్లో మార్పులు చేయడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధమవుతుందట. ఇప్పటికే దాదాపుగా అభ్యర్థులను, కొత్త అభ్యర్థులను కూడా ఖరారు చేసి పెట్టుకుంది. కాకపోతే స్థానికంగా అధికారపక్షం బలమైన నాయకుల్ని దింపడం, అక్కడ సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఇప్పటికే వాళ్ళు చెప్తున్నారు 48 స్థానాలు మొత్తం బీసీలకే కేటాయించామనేది. సో అటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఆ ఈక్వేషన్ అయితే వర్కౌట్ అవుతుంది. అదే కనుక జరిగితే తెలుగుదేశం పార్టీకి ఊహించని దెబ్బ అవుతుంది అనేది. ఎందుకంటే అందుకే తెలుగుదేశం పార్టీకి వాళ్ళని కొత్త ఏం కాదు, అభ్యర్థులు మార్చడం, నామినేషన్లు వేసేసినా సరే నామినేషన్లు మళ్ళీ విత్డ్రా చేసుకునే సమయం పూర్తయ్యే వరకు కూడా అవసరమైతే వేసిన నామినేషన్ విత్డ్రా చేయించి ఆ స్థానంలో మళ్ళీ కొత్త అభ్యర్థికి అవకాశం ఇస్తారు అనేది తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు ఏదో జరగబోతుంది, ఉత్తరాంధ్రలో కేవలం 6 స్థానాల్లో కొత్త అభ్యర్థులను ప్రకటించబోతుందంట. త్వరలో ఈ ప్రచారం అయితే వైరల్ అవుతుంది, మరి ఇదంతవరకు వాస్తవమో చూడాలి.